श्वेतवराह रूपी अयिन नारायणुडु भूमिनि तोलुचुकुंटू अनेक दिव्य संवत्सरालु प्रयाणमु चेसि पाताल लोकमुनकु चेरुकुन्नाडु। अयिना ज्वालास्तंभम योक्क मूलमु अंतुबट्टलेदु। नारायणुडु पाताल लोकमु कूडा तोलुचुकोनि दानि अधोभागमुनकु चेरिन అచట శూన్యమునందు అరుణకాంతులతో జ్వలిస్తున్న జ్వాలాస్తంభము వ్యాపించి ఉంది, కానీ దాని మూలం కానరాలేదు। విష్ణువు నిరాశ చెంది, ఇది నా శక్తి సామర్థ్యములకు అతీతమైన మాయా ప్రభావము, ఈ మాయని ఛేదించుట నా శక్తికి మించిన కార్యము అని నిశ్చయించుకొని తిరుగు ప్రయాణం ఆరంభించి మరికొన్ని దినముల తర్వాత తాను బయలుదేరిన చోటికే చేరుకొని జ్వాలాస్తంభము చెంత చేరి ఆశీనుడై రుద్రగాయత్రి మంత్ర జపమును భక్తి శ్రద్ధలతో జపించసాగాడు। ఇక హంస రూపుడై అంతరిక్షము వైపు ప్రయాణం ఆరంభించిన బ్రహ్మ 1000 దివ్య సంవత్సరాలు ప్రయాణం చేసిన జ్వాలాస్తంభం యొక్క శిరోభాగము దర్శించలేకపోయాడు। కనీసం కనుచూపు మేరలో కూడా ఆ జ్వాలాస్తంభం యొక్క ఊర్ధ్వ భాగము కనిపించలేదు। బ్రహ్మ చింతాక్రాంతుడయ్యాడు। తానెంత ప్రయత్నించినా జ్వాలాస్తంభం యొక్క శిరోభాగము కనిపెట్టలేకపోయాడు। మరి తనతో పందెమునకు సిద్ధపడిన విష్ణుమూర్తి విజయం సాధించాడేమో, జ్వాలాస్తంభం యొక్క అధోభాగాన్ని కనిపెట్టాడేమో, అదే జరిగి ఉంటే అయ్యో సృష్టికర్తనైన నాకు ఈ దుర్గతి ఏమిటి, పరాభవ భారం నుంచి నన్ను రక్షించగలవారెవ్వరూ లేనే లేరా, ఒక్కరు కూడా లేరా అంటూ దుఃఖంతో చింతాక్రాంతుడయ్యాడు బ్రహ్మ। సరిగ్గా అప్పుడే తత్పురుషాయ విద్మహి మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అంటూ రుద్ర గాయత్రి జపకీర్తనను ఆలకిస్తూ అంతరిక్షం వైపు చూశాడు బ్రహ్మ। ఒక గండకి పుష్పము రుద్ర గాయత్రి జపం ఆచరిస్తూ అద్భుతమైన సుగంధ భరిత సువాసనలు వెదజల్లుతూ జ్వాలాస్తంభం పక్కన నుంచి కిందకి దిగజారుకుంటూ వస్తున్నది। ఇదెక్కడి పుష్పము, నేను సృష్టించిన వాటిలో ఈ పుష్పము లేదే, ఇదెక్కడి నుంచి జారిపడుతుంది అనుకున్నాడు బ్రహ్మ। అంతలో ఆ గండకి పుష్పము అతనిని సమీపానికి వచ్చింది। బ్రహ్మ దానిని ఆపి, ఓ పుష్పరాజమా, నీవెవ్వరవు, నిన్ను సృష్టించిన వారెవ్వరు, నీవెక్కడ నుంచి వస్తున్నావు అని ప్రశ్నించాడు। ప్రభు, నన్ను గండకీ పుష్పము అంటారు, ఈ జ్వాలాస్తంభం యొక్క మూల పురుషుడే నా సృష్టికర్త, ఇంతకు మునుపే అతని పూజకు నేను వినియోగించబడ్డాను, జ్వాలాస్తంభం యొక్క శిరోభాగమున పూజా పుష్పముగా చేరిన నేను ఆ శిరోభాగము నుంచి జారిపోయాను, అలా జారిపోయిన నేను నా గమ్యస్థానమేదో ఎచటికి చేరుచున్నానో తెలియక పైనుంచి కిందకి జారిపోతూ నీ అనుగ్రహము వలన నీ దోసిలి ఎందుపడి పతనము కాకుండా ఆపబడ్డాను, నన్ను కాపాడిన నీకు సహస్రాధిక కృతజ్ఞతాభివందనములు అని చెప్పింది గండకి పుష్పము। ఒక పుష్పము మాట్లాడే శక్తిని కలిగి ఉండటము బ్రహ్మ అచ్చరువొంది। దాని సహాయంతో తాను విజయం సాధించాలన్న దుర్బుద్ధితో ఆ పుష్పమునకు జరిగినదంతా చెప్పి, ఓ గండకి పుష్పమా, నీవు పతనం కాకుండా కాపాడిన నాకు ఉత్తుత్తి మాటలతో కృతజ్ఞతలు తెలిపి తప్పుకోవడం నీ వంటి దివ్య పుష్పమునకు తగినది కాదు, నిజంగా నీకు నా పట్ల అభిమానం కృతజ్ఞత కలదేని, నీవు నా వెంటరా, నేను ఈ జ్వాలాస్తంభం యొక్క శిరోభాగాన్ని దర్శించానని నీవు సాక్ష్యము చెప్పు, ఇదే నీవు నాకివ్వవలసిన ప్రతిఫలము అని చెప్పి బలవంతముగా గండకీ పుష్పమును సాక్ష్యము చెప్పడానికి ఒప్పించాడు। బ్రహ్మ తన ప్రాణదాతకి సహాయపడడానికి సరే అన్నది పుష్పము। అంతలో ఊర్ధ్వభాగం నుంచి మరోసారి రుద్రగాయత్రి మంత్ర జపము వినిపించసాగింది। బ్రహ్మ అటువైపు చూశాడు। ధవలవర్ణ శరీర ఛాయతో ధగధగా మెరిసిపోతూ ఒక దేనువు కిందకి దిగి వస్తుంది। బ్రహ్మ ఆ దేనువుని ఆపి, నీవెవ్వరవు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని ప్రశ్నించాడు। ప్రభు, నా పేరు దేనువు, నేను గోవును, ఈ జ్వాలాస్తంభం యొక్క మూల పురుషుడి సంకల్ప మాత్రమునే నేను ఉద్భవించాను, ప్రతిదినము ఈ జ్వాలాస్తంభం యొక్క శిరోభాగమును నా క్షీరదాల చేత అభిషేకిస్తుంటాను, ఒకనాడు నేను క్షీరాభిషేకం చేసిన తదుపరి ఆ క్షీరమునందు కాళ్ళు బెసికి ఇలా జారిపోయాను, అనేక వేల దివ్య సంవత్సరాలుగా కిందికి జారవస్తున్న నేను ఎన్నెన్ని సహస్రాధిక యోజనాల దూరాన్ని జారుతూ వస్తున్నానో నాకే తెలియదు, ఇప్పుడు నీ దయ వలన రక్షించబడ్డాను అన్నది ధేనువు। వేలాది దివ్య సంవత్సరాల ప్రయాణమా, వేవేలాది యోజనాల దూరమా అనుకుంటూ విస్తుబోయాడు బ్రహ్మ। ఇప్పటికే తాను చాలా కాలం చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాడు, జ్వాలాస్తంభం యొక్క శిరోభాగమును కనిపెట్టలేకపోయాడు, ఇంకా అనేక వేల దివ్య సంవత్సరాల కాలం పాటు ప్రయాణం చేసి
వేలాది వేల యోజనాల దూరాన్ని అధిగమించి ఆ జ్వాలాస్తంభం యొక్క శిరోభాగంను దర్శించడం తనకే కాదు మరెవ్వరికైనా సాధ్యమేనా? అసాధ్యం. జ్వాలాస్తంభం యొక్క శిరోభాగాన్ని దర్శించడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి తాను దర్శించానని చెబితే కాదనే వారుండరు. ఆ గండకీ పుష్పమునకు తోడుగా ఈ దేనువుని కూడా సాక్ష్యమునకు ఒప్పిస్తే తనదే ఆధిపత్యము, తనకే అగ్రపూజ. ఆ విధంగా ఆలోచించిన బ్రహ్మ బలవంతంగా దేనువుని కూడా సాక్ష్యం చెప్పడానికి ఒప్పించాడు. ఇక విజయం తనదే అన్న సంతోషంతో బ్రహ్మ సాక్షులను వెంటబెట్టుకొని మరికొన్ని దినాలు భూలోకం వైపు ప్రయాణం చేసి తొలుత బయలుదేరిన చోటికి చేరుకున్నాడు. అచ్చట శ్రీమన్నారాయణుడు రుద్రగాయత్రి మంత్రమును జపిస్తూ ప్రశాంతముగా కనిపించాడు. అంతరిక్షంలో నిరీక్షిస్తున్న దేవతలు కూడా బ్రహ్మరాకతో ఇక ముందేమి జరగనున్నదో అన్న ఆతృత చెందసాగారు. బ్రహ్మ ఒకసారి జ్వాలాస్తంభమును యగాదిగా చూసి విష్ణుమూర్తిని పరికిస్తూ, ఏమి నారాయణ, ఎంతసేపైనది నీవు వచ్చి ఈ జ్వాలాస్తంభం మూలమును కనిపెట్టినావా అని ప్రశ్నించాడు. నారాయణుడు నిట్టూర్చి తన వైఫల్యాన్ని అంగీకరిస్తూ, లేదు నాయన, నేనెంత ప్రయత్నించినా ఈ జ్వాలాస్తంభ మూలం ఎక్కడో తెలుసుకోలేకపోయాను. ఈ మాయని ఛేదించడం అసాధ్యమని గ్రహించాను. ఇది నా శక్తి సమర్థతలకు అతీతమైన మాయ, మహామాయ అన్నాడు. నారాయణ, నీ ఓటమికి మాయా అని పేరు పెట్టి నీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నం చేస్తావెందుకయ్యా? ఇది నిజంగా మరెవ్వరి మాయో అయితే ఈ జ్వాలాస్తంభపు శిరోభాగమును నేనెలా దర్శించగలిగాను అని అన్నాడు బ్రహ్మ పరిహాసంగా. నిజమా నాయన, ఈ జ్వాలారూపుని శిరోభాగాన్ని నువ్వు నిజంగా దర్శించగలిగావా? ఆ విశ్వమాయని కనిపెట్టావా? ఆశ్చర్యానందాలతో ఉత్సుకతతో ప్రశ్నించాడు విష్ణువు. దర్శించలేకపోవడానికి కనిపెట్టలేకపోవడానికి ఏమిటి ఈ స్తంభంలో ఉన్న ప్రత్యేకత? నిట్టనిలువుగా మలుచింది, అగ్నిశిఖలా మండుతుంది, అంతే కదా. దీని శిఖరాన్ని కనిపెట్టడం గొప్ప విద్య కాదు? కాదు. కాబట్టి ఈ జ్వాలాస్తంభపు శిఖరాన్ని అవలీలగా కనిపెట్టగలిగాను, దానికి సాక్ష్యం కూడా తెచ్చాను అన్నాడు బ్రహ్మ అహంకారముతో. సాక్ష్యమా అంటూ విస్తుబోయాడు విష్ణువు. ఆ సాక్ష్యమే. బ్రహ్మ మందహాసం చేసి గండకీ పుష్పాన్ని చూపిస్తూ, ఇదిగో ఈ గండకీ పుష్పం ఈ జ్వాలాస్తంభము యొక్క శిరోభాగమునందున్న పూజా పుష్పము అని పరిచయం చేసి, ఓ కేతకీ పుష్పమా, ఈ జ్వాలాస్తంభం యొక్క శిరోభాగమును నేను దర్శించిన మాట సత్యమే కదా అన్నాడు. గండకీ పుష్పం రిపీట్. గండకీ పుష్పము వెంటనే సత్యము 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 అంటూ ముమ్మారు పలికి సాక్ష్యమిచ్చింది. బ్రహ్మ మందహాసము చేసి ధేనువును పరిచయం చేస్తూ, ఈ గోమాత పేరు ధేనువు. ఇది తన క్షీరదాలతో ఆ జ్వాలాస్తంభం యొక్క శిరోభాగమున క్షీరాభిషేకం చేసింది అని తెలిపి, ఓ ధేనువా, ఆ జ్వాలాస్తంభం యొక్క శిరోభాగం నేను దర్శించిన మాట యథార్థమే కదా అని ప్రశ్నించాడు. ధేనువు ఆ ప్రశ్నకు సమాధానంగా అవును అన్నట్లు తలను ఆడిస్తూనే అదే సమయంలో కాదు అన్నట్లుగా తన తోకని అడ్డంగా ఊపింది. బ్రహ్మ అహంభావంతో ఫక్కున నవ్వి, నారాయణ, ఇప్పుడు అర్థమైందా? నీకన్నా నా ఈ సృష్టి జీవులన్నింటికన్నా మన మధ్య పందెమునకు హేతువుగా ఉపయోగపడిన ఈ జ్వాలాస్తంభము కన్నా నేనే ఆధిక్యుడను. ఈ సకల చరాచర జగత్తుకు మూల పురుషుడు నేనే అన్నాడు గర్వముతో. మరుక్షణములో విశ్వేశ్వరుని విరాట్ స్వరూపము ఒక్కసారిగా గాలి వీమన ఉద్ధృతమైన పెనుధుమారముతో ప్రభంజనం వీచసాగింది. సృష్టి యావత్తు తనలో లయం చేసుకోవడానికి ప్రళయం ముంచుకొచ్చిందా అన్నట్టు 14 భువనాలు ఏకకాలంలో కంపించసాగాయి. ఆ ప్రకంపనలతో భయభ్రాంతులైన సర్వలోకవాసులు హాహాకారాలు చేయసాగారు. అంతరిక్షం దద్దరిల్లిపోయేలా ఘంటికారావాలు ప్రతిధ్వనించసాగాయి. భువనాలు హోరెత్తిపోయేలా కోట్లాది శంఖారావాల ధ్వని విలయానికి సంకేతంలా మార్మోగసాగింది. వేలాది ఢమరుకాల ఢమఢమ శబ్దాలతో దద్దరిల్లసాగింది ఈ జగత్తు. ఆ ప్రభంజనాలు లోకాలను కంపింపజేస్తుంటే ఆ శబ్దరావాలు కర్ణబేరుల్లో ప్రకంపనలను సృష్టిస్తుంటే ముల్లోకవాసులు ప్రాణభీతితో వణికిపోతూ, పాహిమాం పరమేశ్వర, పాహిమాం పాహిమాం అంటూ ఆర్తనాదాలు చేశారు. మరుక్షణం దివ్య శంఖారావం హృదయాలను తన్మయత్వం చేస్తుండగా అరుణారుణ జ్వాలలతో వెలిగిపోతున్న జ్వాలాస్తంభం నందు ప్రత్యక్షమైనాడు పరమేశ్వరుడు. శిరస్సున గంగను పట్టి ముడివేసిన జటాజూటాలు, జటాజూటంపై నుంచి
మకుటమని భూషణంలా వెలుగుతున్న చంద్రవంక ముఖమున సూర్య చంద్ర నేత్రముల మధ్య ఫాలభాగాన అగ్ని నేత్రము వడలెల్ల తలతలా మెరిసిపోతున్న భస్మ త్రిపుండ్రాలు మెడలో ఆభరణముల అలరారుతున్న కాలసర్పము నడుముకి చుట్టబడిన శక్తి రూప వ్యాఘ్ర చర్మము దక్షిణ హస్తమున డమడమలాడుచున్న శబ్ద బ్రహ్మాండ స్వరూప ధమరుకము వామహస్తమున త్రిలోక త్రికాల త్రిమూర్తి సంకేతాత్మకమైన త్రిశూలము నీలకంఠముతో నీలమేఘ ఛాయ శరీరముతో పంచభూతాత్మలకు ప్రతీకలైన పంచముఖములతో అగ్నిలో అగ్నిలా వెలుగులో వెలుగులా జ్వాలాస్తంభమునందు దివ్య దర్శనమిచ్చాడు మహాశివుడు అత్యద్భుతము అపురూపము అపూర్వమైన దివ్య దేహ దర్శనంతో జ్వాలాస్తంభమందలి మహాజ్వాలలా ప్రకాశించాడు విశ్వేశ్వరుడు ఆద్యంతము తెలియని ఆ జ్వాలాస్తంభమంతటా విశ్వేశ్వరుని విశ్వరూపం దివ్య తేజ విరాజితమై గోచరిస్తూ చూపరులను దిగ్భ్రాంతులను గావిస్తున్నది జ్వాల యందు అంతర్లీనముగా శివుడున్నాడా శివుని యందు అంతర్లీనముగా అగ్ని ప్రకాశిస్తున్నదా అగ్ని రూపమున శివుడున్నాడా శివుని రూపమున అగ్ని ఉన్నదా అన్న సందిగ్ధంలో త్రిలోకవాసులను వింభ్రమములో ముంచెత్తుతున్నది విశ్వమంతటా సువిశాల భవనమంతటా నిండి వ్యాపించి ఉన్న విశ్వేశ్వరుణ్ణి విశ్వరూపము దర్శించుకున్న కొద్దీ భయము భక్తి అంతకంతకీ పెరుగుతున్నాయి ఆ విశ్వ విరాట్ స్వరూపిణ్ణి కీర్తిస్తూ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాత్ అంటూ సామవేద గానం వినిపించసాగింది బ్రహ్మ విష్ణువులు ఆ విరాట్ మూర్తిని చూస్తూ ఆ సామవేద గానాన్ని వింటూ చేష్టలు దక్కి నిశ్చేష్టులైపోయారు అంతరిక్షంలో నిలిచిన ఆ విరాట్ విశ్వ మహాశివ రూపాన్ని దర్శిస్తున్న దేవతలు ఆ విశ్వరూపాన్ని వెలువడుతున్న అగ్నిశగల భుగభుగలకు విలవిలలాడిపోతూ ఆ దివ్య సుందరుని ముఖార విందములో నుంచి ప్రకాశించే కరుణారసమునకు పరవశించిపోతూ ఒకే మూర్తిలోని ఆ వైరుధ్యమునకు విస్మయత్వం చెందుతూ ఆ విచిత్రం యొక్క విశేషాన్ని ఆ విశ్వపురుషుడు తప్ప మరెవరూ వర్ణించలేరన్న నిర్ధారణకి వచ్చారు.